नमस्कार सिटी न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु विद्या वैद्यानिकी प्राधान्यतनिस्तू पेद प्रजानिकानिकी क्रैस्तव मिनिस्ट्रीस अंदिस्तुन्न सेवलु अभिनंदनीयं राष्ट्र होम शाख मंत्री मेकतोटि सुचरित ఎంచుకున్న మార్గం మంచిదైతే ప్రతిభ మనిషిని సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుంది ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ వెల్లడి నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగానికి తక్షణ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16వ తేదీన టీడీపీ కార్యాలయంలో చేపట్టే నిరాహార దీక్షను జయప్రదం చేయాలి టీడీపీ గుంటూరు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు అన్నబతిని జయలక్ష్మి పిలుపు విద్యా వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ పేద ప్రజానికానికి సమాజంలో క్రైస్తవ మినిస్ట్రీస్ అందిస్తున్న సేవలు ముదావహమని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. కొల్లిపర మండలం సిరిపురం గ్రామంలో బిషప్ పాముల ఐజయచే ఏర్పాటు చేయబడిన అబండెంట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొని వైద్యశాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సమాజంలో నిరాదరణకు గురైన కుష్ఠరోగులను గుర్తించి వైద్యశాల ఏర్పాటు చేసి సేవలందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. గతంలో లెప్రసీ వ్యాధిగ్రస్తుల పరిస్థితి భిన్నంగా ఉండేదని ప్రస్తుతం మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం వల్ల వ్యాధి తీవ్రత సమాజంలో తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెరీసా మాటలను గుర్తు చేసుకున్నారు. ఎవరైతే ఇంకా నిరాదరణకు గురికాపడి లెప్రసీ వచ్చి నిరాదరణకు గురి కాపాడుతున్నటువంటి వారిని ఒక చక్కని వాతావరణంలో ఒక మంచి హాస్పిటల్ నిర్మించి వారికి సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఐజయ్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి వారికి దాతలు ఎవరైతే అండగా నిలిచారో పెదలు శివకుమార్ గారు చెప్పినట్లు నిజంగా ఆ దాతలకు మనం ఎక్కడున్నా కానీ రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మదర్ తెరిసే గారు చెప్తారు, ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అని. ఒక ఆ సూత్రాన్ని మనం అనుసరిస్తూ పోతే మరి ఈరోజు సమాజంలో ఎవరైతే అట్టడుగున ఇలాంటి అవసరాలు ఉండి మరి అనాదరణకు గురి కాపాడుతున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా ఆదరించేలాంటి ఇలాంటి అనేక సంస్థలు ముందుకు రావడం చాలా హర్షణీయం. మన ప్రాంతంలో ఒక హాస్పిటల్ కట్టబోతున్నానండి అన్నప్పుడు నేను సహజంగా టౌన్లో కట్టుతాడు అనుకున్నాను. నేను ఆయన ఏంటంటే తీసుకొచ్చి అలా సొంత మండలం అని చెప్పి ప్రాంతీయ అభిమానంతో తీసుకొచ్చి ఇక్కడ కడుతున్నాను అన్నప్పుడు నేను సంతోషపడ్డాను. ఎందుకంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, మరి ముఖ్యంగా కుష్టి వ్యాధిగ్రస్తులకి ఎన్విరాల్మెంట్ చాలా అవసరం కాబట్టి నిజంగా ఒక మంచి ఎన్విరాల్మెంట్లో ఈ హాస్పిటల్ని నిర్మాణం చేసినందుకు ఐజీ గారిని కృతజ్ఞతలు చెప్పుకుంటూ అలాగే తప్పకుండా ఈ హాస్పిటల్ ద్వారా ఈ సందర్భంగా నేను ఎక్కడున్నా ఐజీ గారికి ఐజీ గారి కుటుంబ సభ్యులకి ఈ హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ అండ్ నర్స్ అందరికీ నేనేం కోరుతా ఉన్నానంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఎక్కడో ఉన్న ఒక దాత మన మీద నమ్మకంతో ఇంత డబ్బుల్ని ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్న కుష్టి వ్యాధులకి వాళ్ళకు ఒక మంచి షెల్టర్ని నిర్మించేదానికి ఆ దాతలు చూపిన చొరవని మనందరం తప్పిట్ల ద్వారా. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ జె నరసింహ నాయక్, బిషప్ కత్తెర సుధీర్ కుమార్, సయ్యద్ ఖాలేదా నసీం, రవికుమార్, ఆరిగ చంద్రారెడ్డి, భీమవరపు సంజీవ్ రెడ్డి, కృష్ణారెడ్డి, అక్కిదాసు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ కారణంగా లక్షల ఎకరాలు పంట నష్టపోయి రైతాంగం విలవెల్లాడుతుంటే గాలి ముఖ్యమంత్రి గాల్లో చక్కర్లు కొట్టి వెళ్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు అన్నబతిని జయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో తెనాలి వేమూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
టీడీపీ గుంటూరు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు అన్నాబతుని జయలక్ష్మి, వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నల విజయబాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. గాలి ముఖ్యమంత్రి గాల్లో చక్కర్లు కొట్టి వెళుతున్నారని మండిపడ్డారు. చెప్పలేనంతటి విపత్తు సంభవించినా కనీసం రైతాంగాన్ని నేలపై నడిచి పలకరించడానికి ఆయనకు తీరిక లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ చర్యలను నిరసిస్తూ అదేవిధంగా రైతులకు తక్షణం పరిహారం డిమాండ్ చేస్తూ ఈ నెల 16వ తేదీన స్థానిక టీడీపీ కార్యాలయంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. బాధిత రైతాంగం తరలివచ్చి దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మహమ్మద్ ఖుద్దూస్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, వీరవల్లి మురళి, నిమ్మకాయల రమ్య, మల్లవరపు విజయ్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, శేషగిరి రాజేంద్ర ప్రసాద్, కుదరవల్లి శ్రీను, డి రమాదేవి, తునుగుంట్ల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో 3 సార్లు రైతుల నడ్డి విరిగిపోయింది, నడుములు పడిపోయాయి. గాలి ముఖ్యమంత్రి గారు, ఫేక్ ముఖ్యమంత్రి గారు అయిన జగన్ రెడ్డి గారు ఏరియల్ సర్వే చేయటం తప్పితే స్వయంగా వచ్చి రైతుల్ని ఓదార్చి ఎంతవరకు నష్టం జరిగింది, ఏ విధంగా జరిగిందని కనీసం ఒక ఓదార్పు కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రిని ఈ రోజున మనం ఎన్నుకున్నా అంటే మన దౌర్భాగ్యం. మరి రైతు బిడ్డలు, మరి రైతులు అయినటువంటి మన నాయకులు, మాజీ మంత్రివర్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే నక్క ఆనందబాబు గారు ఇద్దరు కూడా, వేమూరు తెనాల్లో రామలక్ష్మణులు అనే పేరు కూడా ఉంది, వారిద్దరూ కలిసి 16వ తారీఖున ఎల్లుండి నిరాహార దీక్ష చేస్తున్నారు రైతుల కోసం అని చెప్పి. కాబట్టి మనందరం కూడా వేమూరు తెనాలి నియోజకవర్గంలోని రైతులు, రైతు కూలీలు, మహిళలు అందరూ కూడా వచ్చి ఈ నిరాహార దీక్షకి వారి సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ, రైతాంగం కోసం పోరాటానికి మా నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆనందబాబు గారు సిద్ధమయ్యారు, వాళ్ళు దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మొండి పట్టుదల వీడి రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలను ఆదుకోవాలి. వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఆ నవరత్నాలకు డబ్బులు తప్పితే ప్రజలు ఏ విధంగా చచ్చిపోయినా ఇంకోటి చేసినా కూడా మొండి నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలన్న కోరికతో దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు. ఆ దీక్షకి రేపు 16వ తారీఖున తెనాలి వేమూరు నియోజకవర్గాల పార్టీ ఆఫీసులో జరగబోయే దీక్షకి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు రైతులు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇది ఒక తెలుగుదేశం పార్టీకి వ్యక్తిగత సమస్య కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం రైతాంగ సమస్య. రైతులందరూ ఎప్పుడైతే సహకరిస్తారో ఆ రోజునే ఇలాంటి వాటిలో విజయం సాధిస్తాం. కాబట్టి రైతు సోదరులందరూ కూడా సహకరించి ఈ నిరసన దీక్షని జయప్రదం చేయాలని చెప్పి. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జేఎంజే కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షైని పేర్కొన్నారు. స్థానిక జేఎంజే కళాశాలలో సోమవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ బి శ్రీనివాసరావు పాల్గొని వైద్య సేవలు అందించారు. విద్యార్థులు సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్స్, మాస్కులు వినియోగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి ఏ బాలచంద్రమౌళి, పలువురు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ రోజు మా జేఎంజే కాలేజీలో స్టూడెంట్స్ అందరికీ చంద్రమౌళి గారు, వాళ్ళ టీం, గవర్నమెంట్ టీం అంతా వచ్చి కోవిడ్ టెస్ట్ చేస్తున్నాము. మా పిల్లలకి చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా వాళ్ళు కోవిడ్ టెస్ట్ చేసి మా పిల్లల హెల్త్ కేర్ అంతా కూడా హెల్త్ కేర్ గురించి చక్కగా దానికి సరి అయిన ఇదన్నీ కూడా చేసుకుంటున్నారు. మేము మేనేజ్మెంట్ తరపున వాళ్ళకి అందరికీ చాలా వందనాలు చెప్తున్నాం. థ్యాంక్. తెనాలి కోవిడ్ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ను సోమవారం వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమారి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ ఓపీ 23, పాజిటివ్ పేషెంట్స్ 67, అడ్మిషన్స్ 2, డిశ్చార్జ్లు 1, ఖాళీ బెడ్స్ 158, కరోనా నిర్ధారణ పరీక్షలు 33, గర్భిణీలకు చేపట్టిన కరోనా నిర్ధారణ పరీక్షలు 11గా వెల్లడించారు. మనిషి ఎంచుకున్న మార్గం మంచిదైతే అతనిలోని ప్రతిభ సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుందని ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక ఉడాపార్క్లో నిర్వహిస్తున్న మాజీ మంత్రివర్యులు అన్నాబతుని సత్యనారాయణ స్మారక జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజేతల బహుమతి ప్రధానోత్సవ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్, డిసిఎంఎస్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టీనా విచ్చేసి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
క్రీడలు మనిషి శారీరక మానసిక ఉల్లాసానికి దోహదపడటమే కాక మంచి ప్రతిభ కనబరిస్తే మనిషిని సమాజంలో ఉన్నతంగా నిలబెడతాయని వెల్లడించారు. కార్యక్రమంలో కత్తెర సురేష్ కుమార్, సయ్యద్ ఖాలిద్ నసీం, డాక్టర్ రియాజ్ ఖాన్, రావి రామ్మోహన్ రావు, గుమ్మడి సంపత్ వర్మ, అక్కిదాస్ కిరణ్ కుమార్, రేపల్లె సుభాని, అత్తోట చంటి, వై అనిల్, జైపాల్, సుద్దపల్లి నాగరాజు, బండ్లబుడి భాస్కర్ రావు, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. సహజంగా చిన్న వయసు నుంచి ఏదైతే పిల్లల్ని స్కూల్కి మనం పంపిస్తూ ఉన్నామో ఆ వయసు నుంచి విద్య ఎంత ప్రయారిటీయో పిల్లల్ని అదర్ యాక్టివిటీస్లో కూడా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే డెఫినెట్గా మనందరికీ విద్య కాదు, విద్య మంచి సంస్కారాన్ని నేర్పిద్ది, మంచి ప్రవర్తన నేర్పిద్ది, అలాగే జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి నేర్పిద్ది. అంత విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తాయి వ్యక్తి. ఈరోజు చాలామంది చదువుతూ ఉంటారు, మావాడు అది చదువుతున్నాడు ఇది చదువుతున్నాడు, లేదంటే మావాడికి మంచి ర్యాంక్ వచ్చింది, ఫలానా కాలేజీలో చదువుతూ ఉంటాడు. నేను ఒక కాలేజీ చైర్మన్గా నేను వాస్తవం చెబుతా ఉన్నాను, విద్యతో పాటు ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఉపాధి అవకాశాలు స్పోర్ట్స్లో రాణించిన వ్యక్తులు కూడా అంతకన్నా గొప్ప అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ టీమ్స్లో లీడ్ చేసి యూనివర్సిటీ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనపరిచిన ప్రతి స్పోర్ట్స్ మెన్కి ఉద్యోగం వచ్చింది. ఈ సాఫ్ట్వేర్ ప్రపంచం ముందుకు పోయి ప్రపంచం చిన్నదైపోయి ప్రతిదీ కమ్యూనికేషన్ మీద, ఎలక్ట్రానిక్స్ మీద, కంప్యూటర్ మీద ఆధారపడుతున్న ఈ రోజుల్లో ఫిజికల్ యాక్టివిటీ అన్నది చాలా తగ్గిపోయింది. చాలామంది మంచి మంచి స్కూళ్ళు కాలేజీలు అన్నీ పెడుతున్నారు, కానీ స్పోర్ట్స్ గ్రౌండ్కి స్థలం కేటాయించడం అన్నది చాలామంది అనవసరం అనుకుంటున్నారు, ఇబ్బందికరమైనది అనుకుంటున్నారు. కానీ స్పోర్ట్స్ అన్నది యువతలో బ్రహ్మాండమైన క్రమశిక్షణని, సీనియర్లు గౌరవించాలనే ఒక అలవాటుని, తోటి ఆటగాళ్ళతోటి ఎంతో మెచ్యూరిటీతోటి, సహనంతో, సౌశీల్యంతో నడుచుకునే గొప్ప అలవాటు. ఇప్పుడు ఒక చిన్న విరామం.